తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీ చేసింది. ఇటీవలే పరిమిత సంఖ్యలో ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం తాజాగా భారీ స్థాయిలో మార్పులు చేసింది. సుదీర్ఘకాలం ఒకే స్థానంలో కొనసాగుతున్న పలువురు సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఎస్పీల నుండి అదనపు డీజీపీల వరకు 29 మందికి స్థానచలనం కలిగింది. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ ब्यूरो अदनपु डीजीगा సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీపీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. టీఎస్ఎల్పీ ఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావుకు పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ ఏడీ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్గొండ ఎస్పీ రమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె నల్గొండ ఎస్పీగాను కొనసాగనున్నారు. రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని బదిలీ చేయగా ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. చాలా కాలంగా పనిచేస్తున్న జిల్లా ఎస్పీలను మాత్రం ఇంకా మార్చలేదు. వీరికి సంబంధించి త్వరలోనే మరొక జాబితా వెలువడే అవకాశం ఉంది.